వినాయక చవితి వారి గృహాలలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని చుట్టుపక్కల వారిని పిలిచి సామూహికంగా పూజలు నిర్వహించరాదని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ సీఐ రఘు కోరారు. కరోనా తీవ్రత దృష్ట్యా కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పూజలు చేసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలలో చేయకూడదని అన్నారు. అంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఇండివిజువల్ గా వినాయక చవితి పండగనే జరుపుకోవాలి. అది సెకండ్ పాయింట్. మట్టి విగ్రహాలు ఎందుకు పెట్టమంటున్నాం అంటే వివిధ రకాల రంగులు వేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచో మనం మట్టి విగ్రహాలు పెట్టమంటున్నాం. అది చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలు మనకు మార్కెట్లో లేకపోతే లేకపోతే మనం మట్టి తీసుకుని మనం కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. దాని వైపు ప్రజలందరూ ఆలోచించాలి. తర్వాత ఈ అపార్ట్మెంట్లోనే దేవాలయంలో కూడా విగ్రహాలు పెడతారు. అపార్ట్మెంట్ కల్చర్ ఒక 10 ఫ్లాట్లో 20 ఫ్లాట్లో ఉంటాయి. వాళ్ళందరూ కలిసి ఒక 2 ఫీట్ ఏదో విగ్రహం మన అపార్ట్మెంట్లో సెల్లార్లో పెట్టుకున్నా అందరూ కలిసి అక్కడ గుమిగూడడం, అందరూ కలిసి అక్కడ సామూహికంగా ప్రార్థన చేయడం కానీ లేకపోతే అందరూ కలిసి ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ చేయడం కానీ అటువంటివి కూడా చేయకూడదు. ఈ పరిస్థితిలో ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు ఆ టైం ప్రకారం సోషల్ డిస్టెన్స్ పాటించి టెంపుల్స్ అయితేనేమి అపార్ట్మెంట్లు అయితేనేమి ఒక 2 ఫీట్ 3 ఫీట్ వరకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించి గుమ్మికూడకుండా 1 బై 1 ఒక ఫ్యామిలీ తర్వాత ఒక ఫ్యామిలీ టైమింగ్స్ ఇచ్చుకొని ఆ ప్రకారమే వాళ్ళు పూజ చేసుకోవాలి తప్ప దర్శనం చేసుకోవాలి తప్ప అందరూ కలిసి అపార్ట్మెంట్లో ఉన్న 100 మంది కలిసి మళ్ళీ గుమ్మికూడి చేసుకుంటే అది సోషల్ డిస్టెన్స్కి భంగం కలుగుతుంది.